టిడిపి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కేసు వ్యవహారంలో కోర్టు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ తర్వాత దాదాపు డెబ్బై రోజుల పాటు ఆయన్ని రిమాండ్లో ఉంచారు అంటే ఆయన అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో తరలించడం ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ చేయించడం మళ్ళీ కోవిడ్ పాజిటివ్ రావడం మొత్తానికి రెండు లక్షల పూచీకత్తుతో ఆయన్ని బెయిల్ మీద విడుదల చేసింది కోర్టు బెయిల్ ఇచ్చింది అయితే ఇటువంటి నేపథ్యంలో కోర్టు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు అధికార పార్టీకి అలాగే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కాస్తంత అంటే పెను సంచలనం రేపాయి ఆ రాజ రాజకీయాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ కేసు వ్యవహారంలో ఏం చేసింది ఇన్ని రోజులు అనేది కూడా ప్రజల నుంచి ప్రధానంగా ఒక ప్రశ్న అయితే మొదలైంది అనేది అంటే ఆయన ఇన్ని రోజులు రిమాండ్లో ఉంచిన తర్వాత టిహెచ్ఎస్కి పనులు అప్పగించాలని ఆయన గతంలో ఐఐఎంఐకి రాసిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ తప్పించి మిగిలిన ఏ విషయంలో కూడా ఒక్క సాక్ష్యం కూడా సమర్పించలేకపోయారు కోర్టుకి అనేది విజిలెన్స్ అధికారులు ఏం చేశారు అనే దాని మీద ఇప్పుడు కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అంటే సాక్షులు ఎవరూ కూడా ఇంతవరకు నేరుగా అచ్చెన్నాయుడు గారు లంచం తీసుకున్నారు అనే విషయాన్ని చెప్పలేకపోవడం అంటే ఒక్క ఆధారం కూడా లేదు చిన్న సాక్ష్యం కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయారు ఇన్ని రోజులు ఆయన వాళ్ళని ఆయన రిమాండ్లో ఉంచుకొని అనేది కోర్టు తేల్చిన మాట అంటే నిజంగా ఇదే టైంలో ఇప్పుడు ఒకవేళ బెయిల్ ఇచ్చిన మరికొన్ని రోజులు కనుక ఆయన్ని జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచాలి అంటే మాత్రం అది సాధ్యమయ్యే పని కాదు అంటూ కూడా కోర్టు చెప్పడం అంటే విజిలెన్స్ అధికారులు సరిగ్గా దీని మీద ఒక చిన్న సాక్ష్యం సేకరించి ఉండి ఉన్న తదుపరి చర్యలు వేరే విధంగా ఉండి ఉండాయేమో ఎందుకంటే నూట యాభై కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఈఎస్ఐ స్కామ్ పేరుతో అనేది ప్రధానంగా ఆరోపించిన నేపథ్యంలో దానికి సంబంధించిన సాక్ష్యాలు ఎందుకు సేకరించలేకపోయారు ఇన్ని రోజులు రిమాండ్లో ఉంచుకొని కూడా విజిలెన్స్ అధికారులు ఎందుకు ఒక చిన్న సాక్ష్యం కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయారు అనేది కోర్టు ప్రధానంగా ప్రశ్నించింది ఎందుకంటే జూన్ పన్నెండున ఆయన అరెస్ట్ చేశారు శ్రీకాకుళం జిల్లాలో ఆయన ఇంటి దగ్గర నుంచి నేరుగా గుంటూరుకు తరలించారు తర్వాత ఆయన అనారోగ్య రీత్యా ఆసుపత్రికి తరలించడం అవన్నీ అందరికీ తెలిసిన విషయం కాకపోతే ఇప్పుడు బెయిల్ ఇస్తూ రెండు లక్షల పూచీకత్తు కొన్ని షరతులతో కూడిన నిబంధనలతో కూడిన బెయిల్ ఇస్తూ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా ప్రశ్నించే పరిస్థితిలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా దోతుంది దీనికి మరి విజిలెన్స్ అధికారులు సమాధానం చెప్తారా ఏంటి ఇన్ని రోజులు ఎందుకు సరైన సాక్ష సాక్ష్యాధారాలు సేకరించలేకపోయారు కనీసం చిన్న సాక్ష్యం కూడా ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోయారు అనే ప్రశ్న అయితే కోర్టు నుంచి వచ్చింది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా కౌంటర్ దాఖలు చేస్తుందా దీనికి సంబంధించి ఆధారాలు ఏమైనా సేకరించే పనిలో పడుతుందా లేదంటే ఆధారాలు ఉంటే ఇంకా ప్రొడ్యూస్ చేయలేదా ఏంటి అనేది తెలియాల్సిన అవసరం ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్